హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే ప్రస్తుతం కరోనా రావడం వల్ల చాలా బిజినెస్ అయితే తక్కువ లాభాలతో రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే పది బిజినెస్లు ఏంటంటే లాభాలు కాదు ఫ్రెండ్స్ కనీసం మెయింటెనెన్స్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్ అటువంటి ఒక పది బిజినెస్ ఐడియాస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చేస్తే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చే నాకు బూస్టప్ అందులో మొదటిది మనందరికీ బాగా తెలిసింది ఎవరికైనా టైం పాస్ కావాలనుకుంటే అదే విధంగా ఒక రోజంతా తన యొక్క ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటే నాకు తెలిసి చాలా మంది ఎంచుకునేటటువంటి ఒక మార్గం ఏంటంటే ఈ సినిమా ఫ్రెండ్స్ అటువంటి సినిమా ఏంటంటే ఈ రోజైతే చాలా నష్టాలు ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే సినిమా థియేటర్ అన్నీ కూడా జనాలతో కలకల్లాడుతుండే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో చాలా వరకు ఏంటంటే ప్రతి థియేటర్ కూడా లాక్డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ థియేటర్లో లాభాల విషయాన్ని పక్కన పెడితే థియేటర్లో పనిచేసేటటువంటి స్టాఫ్కి అంటే ఒక టికెట్లు వచ్చు ఒక సమోసాలు అమ్ముకునే వచ్చు లేకపోతే బైక్ పార్కింగ్ చేసేవాళ్ళు అవచ్చు నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే థియేటర్స్ని క్లీన్ చేసే వచ్చు ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శాలరీస్ ఇచ్చి పోషించుకోవాల్సిన పరిస్థితి ఫ్రెండ్స్ కాబట్టి ఈ సినిమా థియేటర్స్ అనేవి కరోనా టైంలో చాలా నష్టాల్లో రన్ అవుతుందని చెప్పి చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఇక రెండవ ఐడియా ఏంటంటే మన దేశంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఎందుకంటే మన దేశం యొక్క జనాభా చాలా ఎక్కువ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించామని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టారు అయితే ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ కరోనా రావడం వల్ల ఏమైందంటే చాలా వరకు ఏంటంటే మూతపడ్డాయి ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ స్కూల్స్లో పనిచేసేటటువంటి మేనేజ్మెంట్ అంటే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సాలరీస్ ఇవ్వడం కూడా ఈ మేనేజ్మెంట్కి చాలా కష్టమైంది ఫ్రెండ్స్ కాబట్టి కరోనా రావడం వల్ల ఏంటంటే ఈ స్కూల్స్ కాలేజెస్ కూడా చాలా నష్టాలు ఉన్నాయని చెప్పి What friends ఇక మూడవది మనందరికీ బాగా తెలిసింది మనందరం కూడా బాగా అలవాటు పడినటువంటి ఒక వ్యాపారం ఏంటంటే ఈ నూడిల్స్ పానీపూరి వ్యాపారం ప్రతిరోజు కూడా ఈ నూడిల్స్ పానీపూరి వ్యాపారం చేసేవాళ్ళు ఏంటంటే కనీసం వెయ్యి రూపాయల ఆదాయం సంపాదిస్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అటువంటిది ఎప్పుడైతే కరోనా వచ్చి లాక్డౌన్ అంటే కేవలం మధ్యాహ్నం పన్నెండు వరకు అనేది ఓపెన్ చేస్తున్నారో ఈ నూడిల్స్ పానీపూరి అమ్మే వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ నూడిల్స్ పానీపూరి వ్యాపారం అనేది కాబట్టి వాళ్ళు ఏంటంటే కేవలం ఇంట్లోనే ఉండేటంటే వాళ్ళు కనీసం ఒక్క రూపాయి కూడా ఆదాయం లేని పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న చిన్న వ్యాపారాల్లో ఈ నూడిల్స్ పానీపూరి వ్యాపారం అనేది ఒక మంచి వ్యాపారం ఈ కరోనా వల్ల దెబ్బతిన్నదని చెప్పేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇక నాలుగవది మనందరూ కూడా బాగా తెలిసినటువంటి ఒక వ్యాపారమే ఎప్పుడైతే పల్లెటూరులో పండుగలు వచ్చాయో లేకపోతే పట్టణాల్లో పండుగలు వచ్చాయో మా ఊరు ఇటువంటి సెలబ్రిటీస్ మా ఊరు పండగకి ఇటువంటి సెలబ్రిటీస్ వస్తున్నారు మా ఊరు పండుగలు ఇటువంటి మందుగూడు సామాగ్రి ఉంది మా ఊరు సంఘం మా ఊరు పండుగలో ఇటువంటి సాంఘిక నాటకాలు ప్రచారం అవుతున్నాయని చెప్పేసి ఒక పాంప్లెట్స్ కుట్టి పాంప్లెట్స్ ఏంటంటే అందరికీ పంచుతూ ఉండవాలన్నమాట నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే విధంగా ఎక్కడైనా సభ జరిగితే మాకు సపోర్ట్ చేయండి బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి ఒక పాంప్లెట్స్ కుట్టి ఏంటంటే ఎక్కడ పడితే అంటూ ఉండేవాళ్ళమాట నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకు మ్యారేజెస్ చేసుకుంటే ఈ మ్యారేజెస్కి ఏంటంటే ఇన్విటేషన్ అని చెప్పేసి పెళ్ళి కార్డులు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి వెయ్యి పైగా కార్లు కుట్టిస్తూ ఉండేవాడు నెక్స్ట్ అదేవిధంగా గృహప్రవేశాలకి ఫంక్షన్స్కి ఏంటంటే ఈ ప్రింటింగ్ ప్రెస్కి అయితే చాలా పని ఉండేది ఫ్రెండ్స్ అటువంటిది ఎప్పుడైతే ఈ మ్యారేజెస్ మ్యారేజెస్కి ఏంటంటే ఇరవై మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు నెక్స్ట్ అదేవిధంగా ఈ పండగలకి పర్మిషన్ లేదు అదేవిధంగా పెద్దగా ఎక్కువ జనాలు ఉండేటటువంటి మీటింగ్కి పర్మిషన్ లేదు ఇటువంటి వర్క్స్ అన్ని కూడా ఆగిపోవడం వల్ల ఏంటంటే ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది చాలా నష్టాలు ఉంది ఫ్రెండ్స్ ఎంత నష్టాలు ఉందంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపేటటువంటి వ్యక్తి ఏంటంటే ఒక పే శాలరీ ఒక వ్యక్తిని పెట్టుకొని శాలరీ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు పైగా ఏంటంటే షాపు షాప్ షాప్ అలా మెయింటైన్ చేయాలంటే షాప్కి ఏంటంటే ఖచ్చితంగా అద్దె కట్టాలి కాబట్టిగా ఈ షాప్ అది కూడా ఈ ప్రింటింగ్ ప్రెస్ పైన వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ షాప్ అద్దీ కూడా తనే తనే ఏంటంటే ఎక్కడొక్కడ అప్పు సప్పు చేసి కట్టవలసిన పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏంటంటే ఈ ప్రింటింగ్ ప్రెస్ కూడా కరోనా వల్ల ఏంటంటే భారీ నష్టాల్లో కెలుపుతుందని చెప్పి చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఐదువది ఇది కూడా మన కళ్ళ ముందే జరిగిన ఒక మంచి అద్భుతమైన వ్యాపారంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే పెళ్ళిళ్ళు అయినా లేకపోతే ఈ బర్త్డే పార్టీస్ అయినా లేకపోతే ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ అయినా సరే ఒక గిఫ్ట్ ఇచ్చి విసిష్ చెప్పడం అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక ప్రక్రియ అయితే ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో ఇరవై మంది కంటే ఎక్కువ మందికి పర్మిషన్ లేదని చెప్పేసి అన్నారో అప్పటి నుంచి ఈ గిఫ్ట్స్ అనేది ఏంటంటే చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళకైనా చాలా తక్కువ మంది వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారు కాబట్టిగా ఎవరు గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఈ కరోనా ఇటువంటి ఇటువంటి పరిస్థితి వచ్చిందో ఈ గిఫ్ట్స్ కొనే వాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోయారు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల నష్టపోయిన వ్యాపారాల్లో నాకు తెలిసి ఈ గిఫ్ట్స్ బిజినెస్ కూడా చాలా వరకు నష్టాలు ఉందని చెప్పి చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మన కళ్ళు ముందే జరిగిన ఒక మంచి అద్భుతమైన వ్యాపారం ఒకప్పుడు జనాలు ఏంటంటే సరదాగా బయటకు వచ్చి టైం పాస్ చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే కరోనా వచ్చిందో చాలా వరకు ఏంటంటే అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరు కూడా బయటకు రావట్లేదు ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చినా వాళ్ళు ఏ పర్పస్ మీద బయటకు వచ్చారో ఆ పని చూసుకుని వెంటనే ఇటుకెళ్ళిపోవడం జరుగుతుంది ఒకప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ సెంటర్స్ అనేవి చాలా చాలా రద్దీగా ఉండేవి ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగిందో అప్పటి నుంచే ఈ ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ పైన ఈ కరోనా రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి వ్యాపారాల్లోనే ఈ ఇంటర్నెట్ సెంటర్స్ కూడా ప్రధాన గుణం అని చెప్పి చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఏడవది ఇదేంటంటే భారీగా లాభాలు వచ్చేటటువంటి వ్యాపారాల్లో ఇది ఒక మంచి వ్యాపారం ఫ్రెండ్స్ ఒకప్పుడు ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే చాలా ఎక్కువ దూరం ఉండేవాళ్ళు అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వన్ వీక్ అని చెప్పేసి టూ వీక్స్ అని చెప్పేసి లేకపోతే వన్ మంత్ అని చెప్పేసి క్యాంప్ అని చెప్పేసి అక్కడికి జర్నీ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ బిజినెస్ పర్పస్ అవ్వచ్చు లేకపోతే ఒక యాత్రలు అవ్వచ్చు ఏదైనా ఒక పర్పస్ మీద ఏంటంటే జర్నీ చేస్తూ ఉండేవాళ్ళమాట ఈ విధంగా జర్నీ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది ఫ్రెండ్స్ ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే నైట్ టైం స్టే చేయడానికి అని చెప్పేసి హాస్టల్స్ లేదా డార్మిటర్స్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఈ డార్మిటరీస్ ఏంటంటే కేవలం ఏంటంటే టూ హండ్రెడ్ రూపీ తీసుకొని వాళ్ళకి ఏంటంటే నైట్ స్టేజ్ చేయడానికి ఏంటంటే ఒక బెడ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఉండమని చెప్తారన్నమాట ఈ విధంగా ఏంటంటే ఒక డార్మిటర్కి వచ్చి ఇంచుమించగా ఒక యాభై బెడ్ల వరకు ఉంటాయి ఈ విధంగా ఏంటంటే వాళ్ళకైతే చాలా మంచి ఆదాయం వచ్చేది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ కరోనా పెరిగిందో ఈ డార్మీటర్స్ అన్ని కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డార్మిటర్లో స్టే చేస్తారు కాబట్టి కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డార్మిటర్స్ అన్ని కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ కాబట్టి కరోనా వల్ల నష్టపోయిన వ్యాపారాల్లో ఈ డార్మిటర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నష్టాల్లో ఉన్నటువంటి ఎనిమిదవ బిజినెస్ ఐడి ఏంటంటే టెంపుల్ బేస్డ్ బిజినెస్ ఫ్రెండ్స్ అయితే ఈ టెంపుల్ బేస్డ్ బిజినెస్ అంటే ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే ప్రతి దేవాలయం దగ్గర కూడా భక్తులు చాలా మంది కలకలాడుతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో ఈ టెంపుల్స్ కూడా లాక్డౌన్ అవడం వల్ల ఏంటంటే చాలా మంది భక్తులు ఏంటంటే ఈ టెంపుల్స్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే పూజించుకోవడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి టెంపుల్ చుట్టుపక్కల ఏంటంటే ఈ అని చెప్పేసి లేకపోతే అని చెప్పేసి లేకపోతే కొబ్బరికాయలు అట్టుపళ్ళు పసుపు కుంకుమ అగరబత్తెలు ఇటువంటి అమ్మే వాళ్ళు ఏంటంటే చాలా నష్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ స్టాక్ సేల్ అవ్వట్లేదు అన్నమాట చాలా తక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు బాగా జరిగే వ్యాపారం ఏంటంటే ఇప్పుడు జరగట్లేదు కాబట్టిగా వాళ్ళ కనీసం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు రెంట కట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ నష్ట కరోనా వల్ల నష్టపోయినటువంటి వ్యాపారాల్లో ఈ టెంపుల్ బేస్డ్ బిజినెస్ కూడా ఒకటి చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే వాళ్ళు ఏంటంటే ఫ్లవర్ బిజినెస్ ఈ కరోనా వల్ల నష్టపోయినటువంటి వ్యాపారాల్లో ఈ ఫ్లవర్స్ వ్యాపారం కూడా ఒకటి ఉందని చెప్పి చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైతే ఫ్లవర్స్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఆ రోజు తెచ్చేటువంటి ఫ్లవర్స్ ఆ రోజు అమ్మాల్సిన పరిస్థితి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ గిన్నెలు ముంతలు వ్యాపారం చేసే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే బట్టల వ్యాపారం చేసే వాళ్ళు అవ్వచ్చు ఈ రోజు అమ్మకపోతే రేపైనా సరే అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ సరికు వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే వాళ్ళు ఏదైతే ఐటమ్ ఉందో ఐటమ్ సేల్ అవ్వకపోతే వాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఫ్లవర్స్ వ్యాపారం చేస్తారో వాళ్ళు ఏంటంటే ఈ రోజు కనుక అమ్మలేకపోయినట్లయితే రేపు అమ్మడానికి వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే వాడిపోతాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నష్టాలు చూడవలసిన పరిస్థితి ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ కరోనా టైంలో ఏంటంటే ఈ ఫ్లవర్స్ వ్యాపారం కూడా చాలా నష్టాలు జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే పదివో వ్యాపారం ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ వ్యాపారం ఫ్రెండ్స్ అదేంటన్నా కూల్ డ్రింక్స్ చాలా వరకు వ్యాపారం బాగా జరుగుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేది చాలా ఎక్కువగా సేల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ మొత్తం ఈ సమ్మరే కాబట్టి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కరోనా వల్ల ఏంటంటే ఎక్కువ మంది అపోగపడేది ఏంటంటే ఈ కూల్ డ్రింగ్స్ వల్ల ఏంటంటే జ్వరం వస్తుంది ఈ కూల్ డ్రింక్స్ అనేది అంత మంచిది కదా ఆరోగ్యం అని చెప్పి చాలా మంది ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు నెగిటివ్ ప్రచారం కాదు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే ఆరోగ్యం పైన తరుగుతుంది ఏంటంటే ఈ కొబ్బరి నీరు లేకపోతే ఈ జ్యూస్లు తాగుతున్నారు తప్ప ఈ డ్రింక్స్ అనేది చాలా వరకు తాగట్లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే అనుకున్నంత స్థాయిలో ఈ డ్రింక్స్ అనేది ఎక్కువ సేల్ అవ్వట్లేదు అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన యొక్క ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా కరోనా టైంలో మీరు చేయగలిగేటువంటి మంచి మంచి బిజినెస్ ఐడియస్ మన యొక్క ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ మనం చేసేటటువంటి మంచి మంచి వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్